యూజీడీ ఎవరు మెయింటైన్ చేస్తారో ఒకసారి దాని మెయింటెనెన్స్ అండ్ ట్రీట్మెంట్ ఎవరు చేస్తారో ఒక ఒక పాయింట్. నేను నిన్నమన్న లక్ష్మీనారాయణ నగర్, లక్ష్మీనారాయణ కాలనీ, రామంతపూర్ అంటే ఆ ఉప్పల్ ఏరియాలో కొన్ని ప్రపోజల్స్ కమిషనర్ గారికి పంపిస్తే కమిషనర్ గారు ఇంటర్న్ జోనల్ కమిషనర్కి పంపించిండ్రు. జోనల్ కమిషనర్ గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు అని అంటే ఇది జిహెచ్ఎంసీకి సంబంధం లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్కి సంబంధం అని. హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళని అడిగితే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయింటైన్ చేయాలని మాకు చెప్పారు కానీ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు, ఇప్పుడు వాళ్ళ దగ్గరనే ఉంది అని అంటారు. ఒకవేళ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మెయింటైన్ చేస్తుంటే అధికారులు ఎవరన్నా ఇప్పుడు మన మీటింగ్లో వచ్చిందా ఈ ఇష్యూస్ అన్నీ అంటే ఆ ఏరియాలో ఉన్న మేజర్గా డెంగ్యూ రావడానికి కానీ చికెన్ గున్యా రావడానికి కానీ ఈ మోరీలు ఈ విధంగా ఇంత అధ్వానంగా ఉండడమే. సింపుల్గా జిహెచ్ఎంసీ వాళ్ళు మా దగ్గర లేదు, మేము ట్రాన్స్ఫర్ చేసిన హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఒకే ఒక మాటతో జోనల్ కమిషనర్ శంకర్ గారు ఆ ఫైలు మనం పెట్టిన ప్రపోజల్ని ఆ ఫైల్ని అంతా కూడా తీసి వెనక్కి పంపించండు. నాకు ఇక్కడ క్లారిటీ కావాల్సింది ఏంటి మీ ద్వారా అంటే అసలు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ జిహెచ్ఎంసీ మెయింటైన్ చేస్తుందా హెచ్ఎండబ్ల్యూఎస్ మెయింటైన్ చేస్తుందా, నెంబర్ వన్. నెంబర్ టూ జిహెచ్ఎంసీ. సో మరి జిహెచ్ఎంసీ మీ జోనల్ కమిషనర్ గారు మా దగ్గర లేదు, హెచ్ఎండబ్ల్యూఎస్ సివరేజ్ ట్రీట్మెంట్ వాళ్ళకే ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళే చూస్తారంటారు. దయచేసి ఒక్కసారి ఈ ఏరియాస్ అన్నిటిని కూడా మీకు ఈ ఫోటోలు అవి పంపిస్తాను, మీ అధికారులను మాట్లాడి ఒకసారి అధికారులకు క్లియర్గా డైరెక్షన్ ఇవ్వండి. వాళ్ళకు అర్థమవుతుందో లేదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మరి మున్సిపల్ ఉంటుందా, వాళ్ళ దగ్గరికి వెళ్తుందా, హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తుందా. ఒకవేళ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా అందరూ సభలకు రావాల్సింది, ఎందుకంటే ఏదైనా అడిగినప్పుడు చెప్పడానికి కానీ మన రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ కమిషనర్ గారు పంపించిన ప్రపోజల్ని కూడా జోనల్ కమిషనర్ గారు పక్కన పెట్టిండ్రు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు కుక్కట్పల్లిలో వైజంక్షన్ దగ్గర ఇందిరానగర్ అని ఎన్టీఆర్ నగర్ అని అవి ఒక 40 ఇయర్స్ ఇస్లాం ఐడిపిఎల్ పక్కన అక్కడ మొత్తం స్లమ్లో మొత్తం డ్రైనేజ్ అంటే మొత్తం అంతా శానిటేషన్ అనేది ఇంకొకసారి మీరు అక్కడికి వెళ్ళి చూసిందనంటే అసలు మనం ఎంత అధ్వానంగా ఉందనేది ఇంకా చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి కరెంట్ మీటర్లు కొన్ని ఇచ్చారు, మిగతా వీయలేదు. నేను అధికారులతో రివ్యూ చేస్తే అధికారులు ఏమంటున్నారంటే మేము కరెంట్ మీటర్ల కోసం సిఎండి గారికి పంపించినామని. వాళ్ళకి హౌస్ నెంబర్ ఉన్నప్పుడు, వాళ్ళకి ఓటర్ లిస్ట్లో పేరు ఉన్నప్పుడు, 40 సంవత్సరాల నుంచి వాళ్ళు పర్మనెంట్ స్ట్రక్చర్తో అక్కడ ఇండ్లు కట్టుకొని నివసిస్తున్నప్పుడు కరెంటు మీటర్లు ఇవ్వడానికి కానీ వాళ్ళకి బేసిక్ అంటే ఇప్పుడు స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరికి ఒక టాయిలెట్ ఉండాలి, కట్టుకోవాలి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ అంటారు. ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు, లేకపోతే కామన్ వాళ్ళకి మొత్తం సులాక్ కాంప్లెక్స్ లాంటి ఫెసిలిటీ కూడా లేదు. సో వాళ్ళు ఎక్కడికక్కడ రోడ్ల మీదనే అక్కడనే అక్కడ ఉన్న ఏరియాలనే చేయాల్సి వస్తుంది. టైటిల్ ఇష్యూలో మున్సిపల్ వాళ్ళు కానీ, ఇప్పుడు నేను ఎంపీ నిధులు పంపిస్తే మీ అధికారులు నేను ఎంపీ నిధులు వాళ్ళకి శాంక్షన్ ఇస్తే మేము రికార్డ్ చేయం ఇక్కడ అంటుండ్రు. టైటిల్ గవర్నమెంట్ దా ప్రైవేట్ దా ఇంకొకరిదా అనేది జిహెచ్ఎంసీ ఎట్లా డిసైడ్ చేస్తుంది? రెవెన్యూ మ్యాటర్స్ కదా. అక్కడ వాళ్ళ ఇండ్లు ఉన్నప్పుడు, ఆ ఇండ్లకు హౌస్ నెంబర్ ఉన్నప్పుడు, వాళ్ళు అక్కడ నివసిస్తున్నప్పుడు, ఓటర్ లిస్ట్ ఉన్నప్పుడు, ఎంపీగా ఎంపీ నిధులు ఇచ్చినప్పుడు రికార్డ్ చేయడానికి వచ్చిన సమస్య ఏంది, కరెంటు మీటర్లు ఇవ్వడానికి వచ్చిన సమస్య ఏంది. దయచేసి రెండింటిని ఎక్కడైనా కానీ స్లమ్స్ ఉంటే అప్ టు 120 స్క్వేర్ యార్డ్స్ వరకు గవర్నమెంటే 58 GO ప్రకారం రెగ్యులరైజ్ చేస్తా అన్నారు. ఆ రూల్ ప్రకారం అయినా కూడా ఆ స్లమ్స్ అన్ని రెగ్యులరైజ్ అవ్వాల్సినవి. 40 ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కాబట్టి దయచేసి జిహెచ్ఎంసీ మీ ద్వారా అధికారులకు ఇవ్వాల్సిన ఆదేశాలు ఏంటంటే టైటిల్ అనేది వీలు కాదు చూడాల్సింది. వాళ్ళకి హౌస్ నెంబర్ ఉండి వాళ్ళు అక్కడ ఓటర్ లిస్ట్లో ఉంటే ఆ ఇండ్లకు కరెంట్ ఇవ్వడం, అక్కడ ఏమైనా మన పరిధిలో నిధులు ఉంటే జోనల్ కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వండి, అక్కడ కనీసం శానిటేషన్కి అవసరమైన మున్సిపల్ అధికారులు చేయగలిగిన అభివృద్ధి చేయమన్నారు. ఇది కాకుండా మేము ఎంపీ నిధులు ఇస్తే కూడా అక్కడ ఖర్చు పెట్టి రికార్డ్ చేయమన్నారు. ఇప్పుడు అక్కడ మేము రికార్డ్ చేయం సార్ ఇక్కడ లేదు అని అంటున్నారు. దాని వెనకాలని ఒక 15 ఎకరాలు వేరే వాళ్ళు కబ్జా పెట్టుకుంటే దానికి అంటే ఇల్లీగల్ వాళ్ళ కరెంట్ మీటర్లు ఇచ్చిండ్రు, డెవలప్మెంట్ చేస్తుండ్రు, అన్నీ చేస్తున్నారు. ఏది 2 ఇయర్స్ బ్యాక్ కబ్జా పెట్టుకున్న వాటికేమో మున్సిపల్ వాళ్ళు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న ఇందిరానగరు, ఎన్టీఆర్ నగరు, ఇంకొక కాలనీ, 3 కాలనీలు 40 సంవత్సరాల నుంచి దాదాపుగా 2500 ఫ్యామిలీలు అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు సింపుల్గా టైటిల్ ఏదో డిస్ప్యూట్ ఉంది. నేను అడిగిన అధికారులను మీకేమైనా కోర్టు నుంచి డైరెక్షన్ ఉందని, కోర్టు నుంచి డైరెక్షన్ లేదు సార్, మాకు ఐడిపిఎల్ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టిండ్ర అంటే ఒకరు వచ్చి అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదవుతారు. ఒకవేళ అదే కేసు అయితే మరి ఓటర్ లిస్ట్కి వెళ్ళి తీయండి, ఇచ్చిన హౌస్ నెంబర్లు రద్దు చేయండి. దయచేసి అధికారులు ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తే ఒకలాగా, స్లమ్స్లలో ఇంకొకలాగా బిహేవ్ చేయడానికి లేదు. మీరు దయచేసి ఆ ఎన్టీఆర్ నగరు ప్లస్ ఆ ఇందిరానగర్కు కావాల్సిన మౌలిక వసతులు, కరెంటు మీటర్లు ఇవ్వాల్సిందిగా, మీరు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.
మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.